తెలంగాణలో వడ్ల చుట్టూ తిరుగుతున్న రాజకీయం విమర్శలు ప్రతి విమర్శలతో పతాక స్థాయికి చేరుకుంది. బియ్యానికిచ్చే బోనస్తో ప్రారంభమైన రగడ ప్రస్తుతం వరి సేకరణలో కుంభకోణాలు జరిగాయనే ఆరోపణల దాకా వచ్చింది. ప్రభుత్వాన్ని నిందిస్తూ ప్రతిపక్ష బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలను అధికార పార్టీ నేతలు తిప్పికొడుతున్నారు. ఇంతకీ ఏం జరుగుతోంది? వడ్ల సేకరణ పరిస్థితి ఏంటి? మిల్లర్ల వాదనేంటి? విపక్షాల ఆరోపణల్లో నిజముందా? లెట్స్ ఫోకస్. గతేడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచి రాష్ట్రంలో రైతాంగ సమస్యలపై ప్రారంభమైన రాజకీయ పోటీ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో రైతులకిచ్చిన హామీలపై కాంగ్రెస్ బీఆర్ఎస్ పరస్పరం తీవ్ర విమర్శలు ఆరోపణలు చేసుకున్నాయి. తరువాత పార్లమెంట్ ఎన్నికల్లో 6 గ్యారంటీలతో పాటు రైతులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందని పేర్కొంటూ బీఆర్ఎస్ బీజేపీ తీవ్రంగా ప్రచారం చేశాయి. రాష్ట్రంలో నెలకొన్న కరువు సైతం కాంగ్రెస్ తెచ్చిందంటూ విమర్శించారు. రైతు భరోసా అమలు చేయలేదని, రుణం మాఫీ ఇవ్వలేదంటూ ప్రతిపక్షాలు చేస్తున్న రచ్చ ఇప్పుడు పీక్స్ కు చేరుకుంది. ఇటీవల పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగిసిన 2 రోజు నుండి దాడి తీవ్రతరం చేశాయి ప్రతిపక్షాలు. ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ ఆందోళన చేపట్టింది. రైతుల సమస్యలను పరిష్కరించాలని, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని బీఆర్ఎస్ బీజేపీ నాయకులు పోటీ పడుతున్నారు. తాజాగా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఇదే సమస్యను 2 పక్షాల నాయకులు ప్రచారాస్త్రాలుగా చేసుకున్నాయి. ఇక వచ్చే సీజన్ నుంచి సన్న ధాన్యానికి 500 బోనస్ ప్రకటిస్తామని ప్రభుత్వం ప్రకటించగా, సన్నవడ్లతో పాటు దొడ్డువడ్లకు కూడా బోనస్ చెల్లించాలంటూ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం మొదలుపెట్టారు విపక్ష పార్టీల నాయకులు. అయితే బీఆర్ఎస్ బీజేపీ నాయకుల తీరుపై కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు ఎన్నికల్లో తామిచ్చిన హామీల అమలుకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. రైతాంగంపై తమ చిత్తశుద్ధిని అనుమానించకూడదంటున్నారు. ఇప్పటికే రైతు భరోసా నిధులు ఖాతాల్లో జమ చేసినట్లు ప్రకటించారు. ఆగస్టు 15 నాటికి రుణమాఫీ అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డితో సహా మంత్రులు భరోసా ఇచ్చారు. వచ్చే సీజన్ నుంచి సన్న ధాన్యానికి బోనస్ అందిస్తామని ప్రకటించారు. తాము అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లో రైతు భరోసా అమలు చేశామని అధికార పార్టీ నేతలు చెప్పారు. అలాగే రుణమాఫీ అమలుకు డెడ్ లైన్ కూడా ప్రకటించారు. పంటల బీమా అమలుకు చర్యలు చేపట్టామని స్పష్టం చేశారు. ప్రస్తుతం ధాన్యం కొనుగోలు సాగుతున్నాయని వెల్లడించారు. అలాగే తడిసిన ధాన్యమే కాకుండా మొలక వచ్చిన ధాన్యాన్ని కూడా ఎంఎస్పీ రేట్కు కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయినా విపక్షాలు మాత్రం విమర్శల వర్షం కురిపిస్తూనే ఉంది. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పౌర సరఫరాల శాఖలో 1,000 కోట్ల స్కామ్ జరిగిందని ఆరోపించారు. 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ పేరుతో 700 నుంచి 750 కోట్లు, మధ్యాహ్న భోజన పథకం కింద 2.20 లక్షల మెట్రిక్ టన్నుల సన్నబియ్యం కొనుగోలు పేరిట మరో 300 కోట్ల కుంభకోణం చేశారంటూ కేటీఆర్ ఆరోపించారు. ఈ ధాన్యం కుంభకోణం మీద దృష్టి పెట్టి మరి స్వయంగా ముఖ్యమంత్రి గారి పేషి నుంచి పౌర సరఫరాల శాఖ డిపార్ట్మెంట్ నుంచి ఈ కుంభకోణం జరిగిందనేది మాకు వస్తున్న ఇన్ఫర్మేషన్. ప్రభుత్వ ఖజానాకు గండికొట్టడం, కొంతమంది కాంట్రాక్టర్లకు దోచిపెట్టడం, వాళ్ళు వీళ్ళు కలిసి చీకటి దందా చేసి 1,000 కోట్ల రూపాయల కుంభకోణం ఈరోజు నేను నిర్దిష్టంగా చేస్తున్న ఆరోపణ. ఈ మొత్తం స్కామ్ను అర్థం చేసుకోవాలంటే 2 భాగాలుగా మీకు చెప్పాలి. మొదటి భాగం ఏంటి అంటే, 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ కోసం పిలిచిన గ్లోబల్ టెండర్లు ఏవైతున్నాయో దాని వెనకాల జరిగింది దాదాపుగా 700 నుంచి 750 కోట్ల స్కాము. ఒకవైపు 35 లక్షల టన్నుల ధాన్యం సేకరణ కోసం పిలిచిన గ్లోబల్ టెండర్లు, అది మొదటి స్కామ్. రెండవది మధ్యాహ్న భోజన పథకం కోసం పిల్లలు తినే మధ్యాహ్న భోజనం బళ్ళల్లో, దానికోసం 2,20,000 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం కొనుగోళ్ల పేరిట జరిగింది రెండవ స్కామ్. దాని విలువ 300 కోట్లు. రెండు కలిపితే 1,011 కోట్ల కుంభకోణం, 1,100 కోట్ల కుంభకోణానికి తెరలేపింది కాంగ్రెస్ సర్కార్. అయితే బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కై తమ ప్రభుత్వంపై కల్పిత విషయాలతో విష ప్రచారం చేస్తున్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. వారి ఆరోపణల్లో నిజం లేదని అన్నారు.
తాము అధికారంలోకి వచ్చాక పౌర సరఫరాల శాఖపై సమీక్ష చేస్తే అస్తవ్యస్త పరిస్థితి కనిపించిందని చెప్పారు. సివిల్ సప్లై నష్టాలు 11,000 కోట్లని ఆయన అన్నారు. తాను 1,000 కోట్లు తీసుకున్నానని చేస్తున్న నీచపు మాటలు మానుకోవాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. తాను 100 కోట్లు ఢిల్లీకి పంపానని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల్లో నయా పైసా నిజం లేదని స్పష్టం చేశారు. 3-4 రోజుల నుంచి ఒక 1 వారం రోజుల నుంచి బీఆర్ఎస్ బీజేపీ కూడబలుక్కొని కలిసి మా ప్రభుత్వం సివిల్ సప్లై శాఖపై అనేక అంశాలపై పూర్తిగా అవాస్తవాలు, అబద్ధాలు, అసత్యాలు, అసలు కల్పిత విషయాలతో విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు. 100% ఇవన్నీ అబద్ధాలే, అంటే ఒక నయా పైసా కూడా ఇలా నిజం లేదు. గత ప్రభుత్వం చేసిన తప్పులను ఏకరువు పెట్టారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సన్న రకం ధాన్యం అమ్మకాలకు గత ప్రభుత్వంలో టెండర్లు పిలిస్తే క్వింటాకు ధర 1,700 వచ్చిందని, మేము అధికారంలోకి వచ్చాక 2,400 వస్తోందని అన్నారు. గత ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని ఉత్తమ్ కౌంటర్ ఇచ్చారు. మేము ప్రభుత్వం ఏర్పడ్డ కొత్తలో మేము డిసెంబర్ 7వ తారీఖున ప్రమాణ స్వీకారం చేసి నేను సివిల్ సప్లైస్ మంత్రి అయినా. రివ్యూ చేస్తే గత ప్రభుత్వం సివిల్ సప్లై శాఖని ఏ విధంగా వదిలిపెట్టిందంటే పూర్తి కియాటిక్ పరిస్థితి, అస్తవ్యస్త పరిస్థితి. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లోన్ 58,000 కోట్లు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లాసెస్ 11,000 కోట్లు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ దగ్గర నుంచి రైస్ మిల్లర్ల దగ్గర ధాన్యము వితౌట్ సెక్యూరిటీ, వితౌట్ బ్యాంక్ గ్యారంటీ, ఎనీ ప్రొవిజన్, ధాన్యం ఇవ్వకుండా ఎగవేసిన రైస్ మిల్లర్ల కోసమే బీఆర్ఎస్ బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు. టెండర్ షరతులకు లోబడి సన్న బియ్యం కిలో 42 చొప్పున అమ్మితే ప్రభుత్వం కొంటుందని అన్నారు. ఇంకో పెద్ద మనిషి పదే పదే సన్న బియ్యం కొన్నారు, ఇంత కొన్నారు, ఆ రేటు కొన్నారు, 350 కోట్లు తప్పినారు. ఓకే, సన్న బియ్యం ఒక్క గింజ కూడా కొనలేదు, ఒక్క గింజ కూడా కొనలేదు, ఒక్క గింజ సన్న బియ్యం కొనలేదు, ఒక్క గింజ సన్న వడ్లు అమ్మలేదు. మరి మీరు ఏదో చూసుకొని 50 రూపాయలు ఉంది, నేను 32 రూపాయలకి ఇస్తా, నేను 45 రూపాయలకి ఇస్తా. నేను ఒకటే చెప్తున్నా, మీరు అన్నారు కదా బీజేపీ నుంచి మహేశ్వర్ రెడ్డి అన్నాడు, టీఆర్ఎస్ నుంచి కేటీఆర్ అన్నాడు మార్కెట్లో ఇంతకుందని. ఎస్ ఓకే, 42 రూపాయలకు మీరు ఇవ్వండి, మీరు ఎంత సన్న బియ్యం ఇస్తే అంత సన్న బియ్యం ఈ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. టెండర్ కండిషన్స్ ప్రకారము ఫోర్టిఫికేషన్ చేయాలి, గన్నీ బ్యాగ్స్ చేయాలి, ట్రాన్స్పోర్టేషన్ చేయాలి. దాని ప్రకారం టెండర్ కండిషన్స్ ఒప్పుకొని చేయండి. మీరు ఈ సన్న బియ్యాన్ని మీరు చెప్పిన ఫిగర్ 42 రూపాయలకి మీరు ఎంత ఇస్తే అంత ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేస్తాము. మిల్లర్ల దగ్గర డబ్బులు తీసుకున్నారని బీఆర్ఎస్ నేత కేటీఆర్, బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డిలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని, ఇలాంటి బాధ్యత రాహిత్యమైన ఆరోపణలు చేస్తే ఊరుకోనంటూ హెచ్చరించారు. డబ్బు తీసుకోవటం కాదు కదా, కనీసం మిల్లర్లను వ్యక్తిగతంగా కూడా కలవలేదని స్పష్టం చేశారు. వారి సంఘం తరపున వస్తేనే మాట్లాడానన్న మంత్రి ఉత్తమ్, మేం సన్న బియ్యం ఒక్క గింజ కూడా కొనలేదని అన్నారు. మిల్లర్ల పట్ల కఠినంగా వ్యవహరించిన ప్రభుత్వం మాదేనని, తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. For more videos like this, subscribe BigTV channel.